NTR Shatajayanti Vedukalu, Visakha Beach Road Loni, Ayana Vigraham Vadda, TDP Jilla Party Karyalayamlo, Ghananga Jarigayi. AU Maji Registrar Professor Uma Maheshwar Rao, NTR Vigrahaniki Pula Malu Vesi, Nivalarpincharu. NTR Johar and Tu Nindincharu. Isindapanga Ayana Matladu, NTR Putin Rozu, Telugu Prajalandariki, O Parvadinamani and Naru. Communism, Socialism, Humanism Dwara, Prajalaku Cheravaina Vyakti, NTR and Ikonyadaru, AU Purva Vidyarthiyaina, NTR AU Nunchi, 1978lo, Gaurava Doctorate Pondadam, Manandariki, Garvakaranamani Annaru, Paradarshaka Palanaku Nandi Paligina NTR no, Mahonnata Vyaktiga Prashamsincharu. Endukante, Ade Rojuna, Mana Nayakudu, Doctor Nandamuri, Tarak Ramarao Garu Yokka Janmadinotsavam, ఈ రోజు మనం శతాధిక దినోత్సవాన్ని అంటే 100 సంవత్సరాల వారి యొక్క పుట్టిన రోజును మనం ఈ రోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా అనేక దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కూడా జరుగుతోంది ఎందుకు ఈయనకి ఇంత కీర్తి అనేది గనుక మనం ఒకసారి ఆలోచిస్తే బహుశా అందరికీ తెలిసిందే వారు ఒక కమ్యూనిజం కాన్సెప్ట్ తోటి డెవలప్ అయ్యి సోషలిజాన్ని అండబెట్టుకుని హ్యూమనిజం ద్వారా ప్రజలందరికీ సేవ చేసి అందరికీ దగ్గరైనటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా తారక రామారావు గారు అటు ఎడ్యుకేషనలిస్ట్ అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన స్వతహాగానే బీఏ చదవటంతో ఆంధ్ర విశ్వకళా పరిషత్కి పూర్వ విద్యార్థి రెండవది ఆంధ్ర విశ్వకళా పరిషత్ ద్వారా గౌరవ డాక్టరేట్ 1978లో పొందినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు సో అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అలాగే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ రోజు ప్రోత్సహించి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఎగ్నెస్ట్గా వీరందరినీ ముందుకు తీసుకెళ్ళి సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్కి నాంది పలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన డాక్టర్ నందమూరి తారక రామారావు సో వారు కాలాలకు అతీతమైనటువంటి వ్యక్తి ఈ 100 సంవత్సరాలే కాదు ఈ శతాబ్దే కాదు రాబోయే ఎన్నో శతాబ్దాల పాటు బహుశా ఇటు యువజనులతో పాటు నాయకులు కూడా స్ఫూర్తిని అందించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామారావు సో అలాంటి వ్యక్తితోటి నాకు కూడా కొద్దిగా అనుబంధం ఉంది నా యొక్క అనుబంధం దాదాపు 54 సంవత్సరాలది ఎందుకంటే నేను 10th చదువుతున్నప్పుడే గుడివాడలో వారికి ఎన్టీఆర్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అని ఒకటి స్థాపించడం వారిని గుడివాడకి తీసుకొచ్చి సన్మానం చేయడం కూడా ప్రదర్శించింది సో వారు పార్టీ పెట్టినప్పుడు 1982లో కూడా నేను ఇక్కడ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాం సో అప్పుడు కూడా కలవడం జరిగింది ఇటు యూనివర్సిటీలో జాయింట్ సెక్రటరీ టీచర్ అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయమని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన విశాఖ నగరంలో ఎయిర్పోర్ట్లో కలవడం కూడా తరచుగా చూస్తూ ఉంటాం ఇటు ఆంధ్ర రాజకీయాలనే కాదు ఇటు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ నందమూరి తారక రామారావు సో చాలా విశిష్టమైన వ్యక్తి వారి యొక్క గుణగణాలు కనుక ఒకసారి చూసినట్లయితే డెఫినెట్గా మనం అందరం కూడా ఇన్స్పైర్ అవుతాం ఎందుకంటే ఆయన ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కూడా వారిని కూడా గౌరవించేటటువంటి ఉదాత్తమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ నందమూరి తారక రామారావు సో అలాంటి వ్యక్తి స్థాపించినటువంటి పార్టీ ద్వారా బహుశా తెలుగు ప్రజలు చాలా చాలా అభివృద్ధి చెందారు సో వారు చేసినటువంటి కార్యక్రమాల్లో అటు అప్పుడు అనుకున్నారు నదుల అనుసంధానం అని ఇప్పుడు అంటున్నాం ఆ రోజుల్లోనే తెలుగు గాను కానీ అలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి మద్రాసుకు కూడా నేను అందించినటువంటి వ్యక్తి అని ఉన్నారంటే తారక రామారావు సో ఆ రోజుల్లో బలుగు బడిహీన వర్గాలు లేకపోతే గిరిజనులకు కానీ ఇటు వైట్ రైస్ అనేది అందుబాటులో ఉండేది కాదు సో కాబట్టి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని తీసుకొచ్చి సో వారికి కూడా మామూలుగా ఉన్నటువంటి భోజనాలతో పాటు ఇటు వైట్ రైస్ కూడా తినేటటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఎందుకంటే కూడు గుడ్డ గోడు అనేటటువంటి కార్యక్రమంతో సో హ్యూమనిజం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ తోటి వారు ముందుకెళ్ళి బహుశా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసి మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించి వారికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా పోరాడి ప్రశ్నించి మరలా అధికారాన్ని ఛేదించినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి నడిచిన బాటలో మనందరం నడిస్తే డిఫరెంట్గా రాబోయే తరానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఈ సమాజ అభివృద్ధిలో కూడా మనం కూడా పాల్పంచుకోవాలవుతాం అదే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని ఒక ఫార్మర్ రిజిస్టార్గా ఆంధ్ర యూనివర్సిటీగా ఫార్మర్ స్టూడెంట్కి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి ఇదేనని నేను భావిస్తున్నాను.